ఏం పేరు అన్న నీ పేరు? బానస్ సుమన్. ఎట్లయింది వర్ధ మన వర్ధనపేట సభ? బాగానే జరిగింది అన్న. బాగా జరిగిందా? ఏం చెప్పింది సార్? సార్ అంటే మనకి ఇప్పుడు మంచిగా మన పథకం మంచిగా ఉన్నదా అంటే, ఒక పథకం అంటే ఇది మన కేసీఆర్ భీమా ప్రజల భీమా అనే పథకం ఉంది కదా, అవును. అది అంత ముందు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక గుంట భూమి ఉండడానికి వచ్చేది, మిగతా వాళ్ళకి రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా మస్తు ఇబ్బంది పడేటోళ్ళు. అది పెట్టిన అది పథకం మంచిగా ఉన్నది. ఆ పథకం కోసం అయినా పేదవాళ్ళకు కూడా 5 లక్షలు అట్లా పోతుందని అది ఒక మంచి పథకం ఉన్నది. ఇప్పుడు రైతు భీమా వస్తుంది, మళ్ళా రైతు బంధు వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, మళ్ళా ఇప్పుడు అంటే రైతు బంధు అంతా. ఇప్పుడు సార్ ఇదే సేమ్ కాంగ్రెస్ రైతు బంధు ఆపాలని చెప్పేసి లేఖ రాసింది, ఏమంటారు దీని మీద? రైతు బంధు ఆపాలని అంటే ఇప్పుడు వాళ్ళకు అనుగుణంగా పడుతుందని వాళ్ళు అంటున్నారు. దానితో సంబంధం ఆల్రెడీ పడుతూనే ఉన్నాయి కేసీఆర్. దీన్ని ఆపాలి, రైతులు బాగుపడుతున్నారు తెలంగాణలో అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. ఎట్లా చూస్తావుతాం నేను ఒక తెలంగాణ, ఎందుకంటే దీని వల్ల ప్రజలు అట్రాక్ట్ అవుతారు, ఆల్రెడీ అట్రాక్ట్ అయ్యి ఉన్నారు కేసీఆర్ కదా. అవును, దానికి మళ్ళీ ఆపితే మళ్ళీ అక్కడ అట్రాక్ట్ అవుతారు, ఎలక్షన్ ముందు పడితే అట్రాక్ట్ అయ్యి మనం ఎట్లా అనుకుంటాం. ఆల్రెడీ జరుగుతున్న ప్రాసెస్ కాబట్టి దానికి మనం ఏం చేయలేం కదా. వాళ్ళు అనుకున్న మనుషులు ఎలాంటి అటాక్ చేస్తారు, కానీ దీన్ని ఆపితే ప్రజలు ఆపి మా కాంగ్రెస్ చేస్తారని వాళ్ళు అట్లా అనుకోవడం వల్ల మూర్ఖత్వం. ఎట్లా ఉంది మరి ఇలా సార్ సభ పెట్టిన తర్వాత వరదలపేటలో ఎట్లా ఉంది? బాగానే ఉంది. బాగుందా? ఎట్లా అరు రమేష్ సార్ ఎట్లా గెలుస్తాడు? మంచిగా గెలుస్తాడు? ఎంతనే వయసు? ఏం చేస్తావే? ఇంకా చేస్తున్నావా? ఇంకా ఫామ్ లోనే ఉన్నావు? ఎన్ని ఎకరాలు ఉంది మరి? 7 ఎకరాలు. 7 ఎకరాలు. ఏం పెట్టినావు? వడ్లు? కరెంట్ మంచి వస్తుందా మరి? కరెంట్ 7 గంటలు ఉంటుంది. అసలు కరెంట్ లేదని చెప్పేసి అంటారు. మంచిగా ఉంటుందా? పోయినా వయ్యాల సభకు? పోయినా అదే జనం బాగున్నారు. జనం బాగుండ్రా? వరదలపేట జనం అంతా ఇన్నే ఉన్నట్టుగా. ఎట్లా మరి ఏం చెప్పిండు మరి కేసీఆర్ సార్? కేసీఆర్ చెప్తే పిచ్చి ఇస్తా, మెరసం ఇస్తా, ఓడేరి అని 2-3 మాటల సార్ ఇన్నా సభ. మరి ఆయన చెప్తే చేస్తారా? నీకు నమ్మకం ఉందా? ఉన్నది. ఉన్నదా? ఉన్నది. తీసుకుంటున్నావా పింకే పింఛని? ఎట్లా ఉంది మరి కేసీఆర్ పరిపాలన? మంచిగా నచ్చిందా? అన్నిట్లా అన్ని విధాలుగా. మరి రేపు పొద్దున మీకు 4,000 5,000 చేస్తారట పింఛని? ఇంకా మంచిదా? మరి ఎట్లా మరి వరదలపేటలో మరి ఎవరిని అరుణ్ రమేష్ ని గెలిపిస్తావా లేకపోతే? దానికైతేనే తెలంగాణ రాకముందు బాగుండేనా, తెలంగాణ వచ్చినాక బాగుండేనా? అప్పటికి ఇడికి మంచిగానే ఉండదు. మంచిగానే ఉంది కదా మన మనకైతే, అంటే వ్యవసాయదారుడికి అయితే, రైతులకు అయితే మంచిగా ఉంది. బ్రహ్మాండమే కదా. మరి ఎట్లా ఈసారి కేసీఆర్ గెలిపిస్తావా లేకపోతే? 5,000 6,000 రూపాయలు ఇస్తాను. మరి ఇప్పుడు రైతు బంధు ఆపాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు లెటర్ రాసిరు పైకి. కాంగ్రెస్ వాళ్ళు లేఖ రాసిరు అంటే మరి రైతు బంధు వద్దే వద్దు తీసేద్దామని చెప్పేసి అడిగేటట్టు వాళ్ళు అడిగితే కేసీఆర్ సార్ 5,000 6,000 ఇస్తాను అంటాడు, రైతు బంధు ఇస్తాను అంటాడు, మహిళా సంఘం పింఛని అన్ని ఇస్తాడు. అది ఇంకా ఒక దూరి రాలేదు వాళ్ళది. అవును, మేము అడుగుతున్నాం. ఆయన ఇప్పుడు అసలు రైతు బంధు ఇవ్వద్దు, రైతు వల్ల దీని వల్ల ఎందుకు లాభం అవుతుంది? అయితే దాని గురించి మేము కూడా పోరాట పడుతాను. పోరాట పడుతున్నారు అంతే. ఏదేమైనా ఎట్లా మరి 3వ తారీఖు గోల్ కెళ్తారా ఈసారి? డిసెంబర్ 3వ తారీఖు గోల్ కెళ్తారా? అలా కేసీఆర్ కెళ్తాడు. అలా కేసీఆర్ రైట్? ఓకే. సరూప సరూప, మీటింగ్ వచ్చావా? ఎట్లా ఉంది మరి కేసీఆర్ సార్? ఏం చెప్పాడు? మంచిగా చెప్పిండు. మంచిగా చెప్పిందా? మరి రేపు పొద్దున మీకు కూడా మంచిగా మహిళలకు 3,000 రూపాయలు ఇస్తా ఉంటుంది కదా, మంచిగా అనిపించిందా? మంచిగా. ఎట్లా ఉందా కేసీఆర్? మంచిగా మంచిగా మహిళలకు కానీ దానికి కానీ దేనికి కానీ కరెంట్ గిన్నెట మంచిగా ఉంటుందా? దానికి మంచిగా ఉంటుందా? మంచిగా. ఎట్లా ఉంది మరి వర్ధనపేటల అరువు రమేష్ మంచిగా చేసిందా? మంచిగా చేసిండు. మంచిగా చేసిందా? మళ్ళీ గెలుస్తారా మరి ఈసారి? గెలుస్తారా అంటున్నా. గెలుస్తారా అనుకుంటున్నా. మరి కేసీఆర్ సార్? కేసీఆర్ సార్ గెలుస్తాడు. గెలుస్తాడా?